பாதம் எடுக்கணும். எப்படி சாப்பிடணும் சாப்பிட்டு రెండు అరవై సంవత్సరాలు తగ్గి పెట్టలేదు అమ్మ పెన్షన్. 45 సంవత్సరాలకే మీకు పెన్షన్ మెయిన్ రోడ్లో సరళ. నెల్లూరు నగర ప్రజలకు దయచేసి ఎవరైనా మీ ఇంటికి వచ్చి కొన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి అని అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం ఓట్లు వేరువేతే కార్యక్రమం ఏ విధంగా జరుగుతూ ఉంది. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడు ఎందుకంటే ఆధార్ నంబర్ ఇచ్చిన వెంటనే దాన్ని ట్యాగ్ చేసి ఓట్లు తీయేస్తారు. ఈరోజు నెల్లూరు ఇప్పటికే 100,000 ఓట్లు వెళ్ళిపోయి చాలామంది ఓట్లు లేక అందరూ కూడా మరోసారి కష్టపడితే ఒక 60,000 ఓట్లు చేరి 2 లక్షలు ఇప్పటికే ఇంకా 40,000 ఓట్లు తక్కువ. వీళ్ళు ఇంటింటికి తిరిగి కొంతమంది మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని ఆధార్ కార్డు కానీ ఇస్తే వీళ్ళు ఏ పార్టీకి ఓట్లేస్తారా వెంటనే ఓట్లు ఏరివేసే కార్యక్రమం ఓటు నెల్లూరు నగరంలో స్టార్ట్ అయింది. నిన్న చాలా దగ్గరలో కూడా చూసాం కొన్ని ప్రాంతాల్లో టీవీల్లో వెళ్ళి ఓట్లు తీసేస్తుంటే పట్టుకొని కొన్ని దగ్గర దేహశుద్ధి చేశారు. నెల్లూరు నగరంలో కూడా కొంతమంది ఇంటింటికి తిరుగుతూ ఉన్నారని ఫస్ట్ మీకేం పనులు కావాలా, మీకేమైనా సమస్య 4 సంవత్సరాలు 9 నెలలు నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు కుంభకర్ణుడు మేల్కొని 4 సంవత్సరాలు 9 నెలలు కనీసం వాళ్ళు ఇంటికి వెళ్ళి పలకరించిన వాళ్ళంతా ఈరోజు కొత్తగా 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇంటికి వెళ్ళి మీకేం సమస్యలు ఉన్నాయి, మీకు సమస్యలు చెప్తే రేపు పొద్దున్న ఇచ్చే తీర్చేస్తాం, మీకేమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే రాసి ఇచ్చేస్తాం అని చెప్పి తిరుగుతూ చిన్నంగా మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారా అని చెప్పి ప్రక్రియ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా నెల్లూరు నగర ప్రజలందరూ ఆలోచన చేసి మీ ఆధార్ కార్డు ఇస్తే ఈరోజు ఈ మధ్యకాలంలో టీవీలో కూడా సినిమాల్లో కూడా చూసాం ఒక ఆధార్ కార్డు నెంబర్ వల్ల సర్వం దోచేస్తున్నారని. ఒక ఆధార్ కార్డు నెంబర్ అనేది ఈరోజు మొత్తం అన్నిటికీ లింక్ అయిపోయి ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈరోజు మన ఆధార్ కార్డులు నెంబర్తోనే లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మన ఆధార్ కార్డుని నంబర్ని మన ఓటర్ తీసే పరిస్థితి ఉంది. ఇంకా ఏమైనా కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఓటర్ సర్వే చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఎవరికి ఓటేస్తారని అడుగుతారు. మీ స్థానిక నాయకుడు బాగున్నాడా, మీ ఎమ్మెల్యే బాగున్నాడా, లేకపోతే ఇంకొక నాయకుడు బాగున్నాడా అని అడుగుతారు, లేదా మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడుగుతారు, లేకపోతే ఎవరు గెలుస్తారని అడుగుతారు. అంతే తప్ప మీ సమస్యలు అడుగుతారు. అంతేగాని ఎక్కడ కూడా ఏ సర్వేలో కూడా మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఎక్కడ అడగరు దేశంలోనే. కానీ ఒక నెల్లూరు నగర నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగుతున్నారు. కానీ మా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక అడుగు ఎక్కువ వేసి
మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉన్నట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య నల్ల డబ్బు చాలా ఎక్కువ అయిపోయింది మా వాళ్ళకి. నెల్లూరు నగరంలో దోచుకొని నల్ల డబ్బు ఎక్కువైపోయింది. కాబట్టి ఏదైనా మీ బ్యాంక్ అకౌంట్లో పడి వాళ్ళు పట్టుకెళ్ళిపోయి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఆ కేసులు చుట్టూ తిరగాల, వేసినోడు బాగానే ఉంటాడు, వేయించుకున్న వాళ్ళమే, మనం కేసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి దయచేసి మీ ఆధార్ కార్డుని మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పర్సనల్గా ఉండాల్సినవి. ఒక్కసారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ బయటకు వెళ్ళినా చాలు, సిస్టంలో హ్యాక్ చేసి ఒకవేళ కసరా మనం 5,000 4,000 పెట్టుకున్నా కూడా నాకేస్తారు ఇల్లు. ఇప్పటికే నెల్లూరు సర్వం చేసేస్తున్నారు. ఇప్పుడు కొత్త సిస్టమ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం చూస్తూ ఉన్నాం. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినా చాలు, నెట్లో పెట్టేదిను హ్యాక్ చేసి తీసేసుకుంటారు. ఆధార్ కార్డు ఓటర్లు తీసేసే కార్యక్రమం. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇలా వస్తే మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించండి, గట్టిగా బుద్ధి చెప్పి పంపించండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా మేము తెలియజేస్తున్నాం, ఇక్కడ ఎట్లాగానే ఎవరైనా వస్తే ఆధార్ కార్డు నెంబరు బ్యాంక్ అకౌంట్ కానీ అడిగితే వాళ్ళని పట్టుకెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఆధార్ కార్డు పర్సనల్ డీటెయిల్స్ అడగాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది అని పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పే పరిస్థితి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ప్రజల్ని కూడా మేము నెల్లూరు నగర ప్రజలను కూడా దయచేసి జాగ్రత్త. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓటీవీ.